అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ నాకు. నా ఫస్ట్ హీరో యాక్షన్ కింగ్ మా భయ్య అర్జున్. అప్పటికే ఆయన సక్సెస్ఫుల్ హీరో యాక్షన్ కింగ్. నాది ఫస్ట్ మూవీ అయినా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఏంటి ఎందుకు ఏంటి అని ఒక క్వశ్చన్ కానీ ఏమి లేకుండా అంత నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. మా గ్రేట్ డి రామానాయుడు గారు ప్రొడ్యూసరు, 100 డేస్ ఆడింది మా నాయుడు గారు. మా భయ్య అని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి విజయవాడ అలంకార్ థియేటర్లో ఎక్స్ట్రాడినరీ 100 డేస్ ఫంక్షన్ చేశారు. థ్యాంక్ యూ భయ్య, చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. మీరెప్పుడు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, మీ సినిమా నాకు పుట్టింటికి రా చెల్లి, వన్ డే చీఫ్ మినిస్టర్ ఒక్కడు, ఒకే ఒక్కడు, మా పల్లెలో గోపాలుడు మన ప్రతిధ్వని. ఇందాక నాకు ధ్రువ ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర షూటింగ్ చేశారు, అదే తాజ్మహల్ బ్యాక్ డ్రాప్లో. మా భయ్య మేము చేసిన మా సినిమాలో మా గ్రేట్ రామానాయుడు గారు ఊటీలో పేయి లొకేషన్లో తాజ్మహల్ సెట్ చేయించారు సాంగ్లో. అట్లా ఎప్పుడు నాకు భయ్య ఆల్ ద బెస్ట్ భయ్య. మీరు ఈ సినిమాకి స్టోరీ, మీ అల్లుడు ధ్రువ సక్సెస్ఫుల్ హీరో, ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్టిన్ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రెండు సాంగ్స్ డిఫరెంట్గా చాలా రిచ్గా ఉన్నాయి, చాలా బాగుంది. ధ్రువ సక్సెస్ఫుల్ హీరో, ఇంతకుముందు సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ ఆల్ ద బెస్ట్ అమ్మ. ప్రొడ్యూసర్ మేఘతా గారు, మా మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, నాకు బ్రహ్మాండమైన నాకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర అన్నిటికీ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చిపెట్టిన మా మణిశర్మ గారు మ్యూజిక్. అలాగే డైరెక్టర్ గారు, ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మా మురళీ గారు, పాకాల మురళీ గారు అంటారు, నాకు బాగా ఇష్టం. మేము అసెంబ్లీ రౌడీ షూటింగ్ పాకాల్లో చేస్తున్నప్పుడు ఆ విలేజ్కి ప్రెసిడెంట్ మా మురళీ గారు, మాకు బాగా హెల్ప్ చేశారు. అలాగే చాలా సూపర్ హిట్ సినిమాలకి శ్రీమంతుడు, అట్లా చాలా సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ మా మురళీ గారు, లక్కీ హ్యాండ్ మా మురళీ గారిది. ఈ సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా ఆడి మా మురళీ గారికి, మెహతా గారికి బాగా డబ్బు రావాలి, అలాగే ధ్రువకి ఇంకా మంచి పేరు రావాలి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. సరే, నాకు తెలుగు పెద్దగా రాదు, అంతా ఇచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి, బట్ ఐ ట్రై టు మేనేజ్. బిఫోర్ ఈవెన్ ఐ స్టార్ట్, ఐ వాంట్ టు థ్యాంక్ మురళీ సార్, MS ఫిలిమ్స్, శ్రేయస్ మీడియా, మైత్రి మూవీస్ అండ్ ఎంటైర్ మై మార్టిన్ టెక్నీషియన్స్, అన్ని అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ కెమెరామెన్ సత్య హెగ్డే సార్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సార్, రీరెకార్డింగ్ రవి బసూర్ సార్, మై హీరోయిన్ వైభవి మేడం, అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్ అండ్ నాట్ లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ ద లీస్ట్ మై గాడ్ ఫాదర్ యాక్షన్ కింగ్ అర్జున్ సార్. అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్, వితౌట్ హిమ్ ఐ వోంట్ హ్యావ్ బీన్ హియర్. ఐ లవ్ యూ హోమా. అండ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు బీ వెరీ హానెస్ట్, ఐ విల్ టెల్ యూ 2 లైన్స్ అండ్ ఐ విల్ మూవ్. ఐ నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ టాలెంటెడ్, ట్రైయింగ్ ఫర్ ఆపర్చునిటీస్ దేర్ అవుట్ దేర్. దయచేసి నా ఫిలిం October 11th చూడండి. If at all you think I'm not talented, then don't encourage me for my next movies. If at all you think I'm talented and given justice to this movie, please daichesi oka help. Take all your friends to the movie and encourage me. I have given my best. 2.5 years I have struggled with all my team and I have given my 100%. దయచేసి October 11th ఫిలిం చూసి ఆశీర్వాదం చేయండి.
అన్ని ఫిల్మ్స్ చూడండి, టైం దొరికితే నా ఫిల్మ్ చూసి ఆశీర్వాదం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై శ్రీరామ్. ఏం లేదండి, అందరికీ తెలిసిన విషయం కదా, మనం తినే దాంట్లో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం జన రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ పాజిటివ్గా థింక్ చేయాలి, ఇంకొకరు బాగుండాలని అనుకోవాలి మైండ్లో. అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ కన్సిస్టెన్సీ, కన్సిస్టెంట్గా చేయాలి ఇది. ఏదో ఒక వన్ వీక్ వన్ మంత్ కాకుండా, సండే వస్తుంది, సండే రాగానే బిర్యానీ తినాలి, అదే కదా సార్ రూల్. బిర్యానీ కన్సిస్టెంట్గా తినమని చెప్పట్లేదు, ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్గా చేయాలి. ఓకే, ఎస్, గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ యువర్ యునో డెడికేషన్ లెవెల్స్, ఫిట్నెస్ లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీ నుంచి ఒక వర్క్ వస్తుంది అని అంటే మా అందరికీ కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సమ్టైమ్స్ యు హావ్ టు డై యువర్ హెయిర్ టు కలర్ యువర్ గ్రే. ఎస్, సో ఎస్ సార్, మార్టిన్ గురించి మీ మాటల్లో. ఓకే, మాధ్యమ మిత్రులందరికీ, మన ప్రొడ్యూసర్ ఉదయ్ మెహతా గారికి, బసవరాజ్ గారికి, చౌదరి గారికి, మన గోపాల్ గారికి, అందరికీ, మన టీమ్ మార్టిన్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రామానాయుడు గారు నాకు బాగా అంటే బాగానే క్లోజ్, ఏజ్ డిఫరెన్స్ ఎక్కువన్నా బాగా క్లోజ్ రామానాయుడు గారు. సో ఆయనతో ఒక సినిమా చేయాలని ఎప్పుడు అదైంది 1986లో ఆయన చెప్పారు ఒకరోజు నన్ను పిలిచి, ఏ అర్జున్ రావయ్యా, ఇక్కడ ఒక సూపర్ డైరెక్టర్ నీకు ఇస్తున్నానయ్యా అన్నాను. ఏంటి సార్ అని, నువ్వు రాను అని. ఆ సూపర్ డైరెక్టర్ గోపాల్ గారు. సో ప్రతిధ్వని సినిమా అది. సో ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, అదే భయ్యా. ఆ భయ్యా భయ్యా అనేది ఆయన ఓత పదం. అండ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గోపాల్ గారు, అండ్ విషింగ్ అవర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ సీయింగ్ యూ, వండర్ఫుల్. అండ్ మార్టిన్ గురించి, ఈ సినిమా బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు అని నేను చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు. సో ప్రతి యూ గైస్ హవ్ సీన్ ద ట్రైలర్, చూశారు సాంగ్ చూశారు. ఇక మీద మేము వేరే ఒక స్టేజ్లో ఉన్నాము, అది కౌంట్ డౌన్ స్టేజ్. ఆల్మోస్ట్ 11th పిక్చర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ప్లీజ్ మన మాధ్యమ మిత్రులకి మనోడు చెప్పినట్టే ఈ సినిమా చూడండి. చాలా సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద సినిమాలు. సో ఆయన చెప్పినట్టు అన్నీ చూసి ఈ సినిమా కూడా చూడండి, గ్యారంటీ జస్టిఫై చేశారు. హీ హాజ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. నేను ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే చేశాను. మనం ఏం చేసినా, పేపర్ మీద రాసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసరు, యూనో మన కళలు ఎన్ని కళలు ఉన్నా దాన్ని రియాలిటీకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ అంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ హీ షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ ద స్టోరీ, ట్రస్ట్ ఇన్ ద యాక్టర్స్ ఇన్ ద టీమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మై ప్రొడ్యూసర్. అండ్ మనోడు గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ 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 హార్డ్ వర్కర్. ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత ఆల్రెడీ 20 kgs తగ్గాడు ఇప్పుడు వేరే సినిమా కోసం. లేకపోతే నా సైజ్ ఉండేది ఒక్కొక్క ఆర్మ్స్ వీడికి. ఇప్పుడు కేడి అని ఇంకొక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమాకి తగ్గాడు ఇప్పుడు. అండ్ ఈ బాడీ పెట్టుకొని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఫైట్కి వెళ్ళినప్పుడు నాకే ఎక్కువ భయం. ఫైట్ మాస్టర్స్తో ఫోన్ వచ్చేసి చెప్తూనే ఉంటాను, జాగ్రత్త అండి, వాడు అన్నీ అక్రోబటిక్స్ చేస్తాడు, వాడు సినిమాకి రాకముందే ఇవన్నీ నేర్చుకునే వచ్చాడు వాడు. సో చాలా కష్టపడి చేశాడు. అండ్ మీరు ఏ ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాకి వస్తారో దానికన్నా ఎక్కువగానే సినిమాలో ఉంటుంది అని నేను 100%గా చెప్తాను. పక్కా కమర్షియల్ పిక్చర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఒక కమర్షియల్ సినిమా అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను.
తర్వాత వి వెల్కమ్ అవర్ ప్రిటీ హీరోయిన్ వైభవి. ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఈజ్ హర్ సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ యాక్ట్రెస్. ఆల్ ది బెస్ట్ టు యు వైభవి. అండ్ ఈ సినిమాలో అన్ని టాప్ టెక్నీషియన్సే, ఫైట్ మాస్టర్స్ అంటే మన రామలక్ష్మణ్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బసరూరు, అంతా ఈవిడే చెప్పేసింది మొత్తం. ఇంకేం లేదు మనకు చెప్పడానికి, ఏమి లేదు. సో మీ ఆశీర్వాదం ఎప్పుడు మార్టిన్ టీమ్ మీద ఉండాలి, ధ్రువ మీద ఉండాలి. దట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.